లో చిక్కుని మానవాళి గిలగిలా గింజుకుంటోంది వ్యవస్థలు చిన్నాభిన్నమవుతున్నాయి కుటుంబాలు ఆగమైపోతున్నాయి ఎన్నో జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి వ్యాపారాల్లో రాబడి లేదు జీవితాల్లో నిలకడలేదు లేదు జిందగీ అనే బండి గాడి తప్పింది చేసేందుకు పనిలేక అయిన వాళ్లు ఆదుకోలేక ఎంతో మంది ఒంటరిగా కుమిలిపోతున్నారు వెక్కి వెక్కి ఏడుస్తున్నారు తమ బాధను పక్కోడికి చెప్పుకోలేక కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు కరోనా సృష్టించిన సంక్షోభంలో చిక్కుకొని అందులోంచి బయటపడలేక ఈ లోకం నుంచే దూరంగా వెళ్లిపోతున్నారు ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు భాస్కర్ హైదరాబాద్ లోని ఐమాక్స్ థియేటర్లో ఆపరేటర్ గా పనిచేసేవాడు కరోనాకి ముందు ఉన్నంతలో కుటుంబాన్ని నెట్టుకొచ్చాడు భాస్కర్ మహమ్మారి ఎంట్రీతో ఆయన జీవితం ఒక్కసారిగా మారిపోయింది థియేటర్లు మూతపడటంతో ఉపాధికి దూరమయ్యాడు నెలల తరబడి ఇంటికే పరిమితమయ్యాడు లాక్డౌన్ కారణంగా ఐమాక్స్ యాజమాన్యం సగం జీతమే ఇచ్చింది రోజులు గడిచినా థియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి కనిపించకపోవడంతో యాజమాన్యం సగం జీతాలు ఇవ్వటం కూడా కుదరదని చెప్పేసింది